ప్రజలకు కూడా తెలిసి రావాలి ఖచ్చితంగా, ఎవరు గుర్రమో ఎవరు గాడిదో ప్రజలకు కూడా తెలిసి రావాలి. ఎందుకంటే ప్రజలకు తెలుస్తుంది, వెలుగు చీకటి రెండు చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. కేసీఆర్ ను రేవంత్ రెడ్డిని ఇద్దరిని చూసినాకనే ప్రజలకు కూడా మన నాయకుడి యొక్క గొప్పతనం ఏందో తెలుస్తుంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే రేవంత్ రెడ్డి గారు బీపీ పెంచుకుని ఆగవాగం కాకు, నీవు బీపీ గోలు వేసుకో, మంచిగా సల్లకు కూసో, నీకు మా వైపు నుంచి ఏం ప్రమాదం లేదు. నీకు ప్రమాదం అంటూ ఉన్నదంటే నీ పక్కన కూసో, నీ కాంగ్రెస్ వాళ్ళతో ఉన్నది తప్ప మా నుంచి నీకేం బాధ లేదు. నువ్వు ఐదేండ్లు కొనసాగు, నువ్వు అట్లే ఉండు. 420 హామీలు ఇచ్చినవు, ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు ఇచ్చినవు. ఆ 420 హామీలు నిలబెట్టుకోకపోతే ఎంబడబడతాం, ఎంటాడతాం, ఇడిచిపెట్టమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిత్రులారా, మీ అందరికీ నేను ఒకటే కోరేది, ఈరోజు మార్చి 7వ తారీఖు సరిగ్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 90 రోజులు నిండిన రోజు ఈరోజు. మార్చి 17 నాడు 100 రోజులు నిండుతుంది. 100 రోజుల్లో చాలా చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఏమేం చెప్పిండు ఒకసారి యాద్ చేసుకోండి. కేసీఆర్ బిచ్చం వేసినట్టు ఇస్తున్నాడు 10,000 రైతు బంధు, నేను రాగానే 15,000 ఇస్తా, మీరొక్క 10 రోజులు ఆగితే నేను 15,000 రూపాయలు మీ ఖాతాలు ఇస్తా అన్నాడు. రైతు బంధు కాదు, రైతు భరోసా అన్నాడు. వచ్చిందా భరోసా?